గత 10 రోజులుగా బీర్కూరు మండల కేంద్రంలో ఆందోళన చేస్తున్న వీఆర్ఏలకు భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు పలికారు. బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ, వివిధ గ్రామాలలో పనిచేస్తున్న వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు వారి న్యాయమైన డిమాండ్ పే స్కేలు అమలు చేయాలని కోరారు. మాచారెడ్డి మండలంలో ఆత్మహత్య చేసుకున్న రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఎక్స్గ్రేసియా ప్రకటించాలని కోరారు. 10 రోజులుగా వీఆర్ఏలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వీఆర్ఏలు నిరసన చేయబోయి 10 రోజులు అవుతుంది, ఇప్పటికీ కేసీఆర్ స్పందించకపోవడం దురదృష్టకరం. కేసీఆర్ మీకు ఒకటే అడుగుతున్నాము, రాత్రనక పగలనక వర్క్ చేస్తున్నారు వీఆర్ఓలు, వాళ్ళ మీద నీకు కనీసం వీఆర్ఏలకు కనీసం వాళ్ళ మీద గౌరవం లేదు, వాళ్ళు పడ్డ కష్టానికి పే స్కేల్ కూడా ఇవ్వడం లేదు. నువ్వు ఇవాళ నువ్వు 2017 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్ ఇస్తా అని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది, పే స్కేల్ కూడా ఇవ్వలేదు. ఏమీ లేని ఎమ్మెల్యేలకు లక్షల జీతాలు ఇస్తున్నావు, కానీ రాత్రనక ఏం చూడకుండా వీఆర్ఏలు ప్రతిరోజు వర్క్ చేస్తున్న పనిదారాన్ని కూడా పెంచడం జరిగింది. 2020లో వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. ఇంకోటి మనకు వెంటనే వీఆర్ఏలకు పే స్కేలు విడుదల చేయాలి. ఇంకోటి మన చల్లా రమేష్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వీఆర్ఏ, అతను గన్పూర్ విలేజ్ మాచారెడ్డి మండలం, అతని కుటుంబానికి వెంటనే 50 లక్షల ఎక్స్గ్రేషియా, మళ్ళీ ప్రభుత్వానికి ఒక ఉద్యోగం, 3 డబుల్ బెడ్రూమ్ ప్రకటించాలనేసి ఈ భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే